విశాఖపట్నంలో ఓ ఏటీఎం దొంగ కలకలం సృష్టిస్తున్నాడు. పూర్తిస్థాయి సాంకేతిక నైపుణ్యంతో ఏటీఎంలను కొల్లగొడుతూ బ్యాంక్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. ఇప్పటికీ 2 ఏటీఎంలలో సుమారు 6 లక్షల వరకు కొల్లగొట్టాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖ ఏటీఎంలను కొల్లగొడుతోన్న సైబర్ దొంగకు సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఏటీఎంలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడిన ఘటనలే మనం దాదాపుగా ఎక్కడైనా చూడడం జరిగింది. అయితే ఆ పగల కొట్టిన ఏటీఎంలలో అమౌంట్ రాక విఫలమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మన విశాఖతో పాటే కాకుండా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కూడా పగల కొట్టినా కానీ అమౌంట్ రాని పరిస్థితులే చోటు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఏటీఎంలో చోరీకి సంబంధించి ఒక విశాఖ టార్గెట్ చేసుకున్న ఒక నేరస్తుడైతే మాత్రం టెక్నికల్ వాల్యూస్తో కూడిన ఒక హై సాఫ్ట్వేర్ని అతను క్యాప్చర్ చేసి దాని ద్వారా ఏటీఎంలలో చోరీకి పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో విశాఖలో నమోదైన కేసులను బట్టి చూస్తుంటే ఈ పరిస్థితి అయితే తెలుస్తుంది. మొదట ఎంవీపీ ఏరియాలో ఉన్న ఆంధ్ర బ్యాంకు ఏటీఎంలో వరుసగా 4 రోజుల పాటు 51 ట్రాన్సాక్షన్ చేసి సుమారుగా 432,000 రూపాయలని చోరీకి పాల్పడడం జరిగింది. ఆ తర్వాత ఆర్టీసీ కాంప్లెక్స్ ఉన్న ద్వారకా నగర్లో ఉన్నప్పుడు మనం విజువల్స్ తీస్తున్న ఏటీఎంలో 28వ తారీఖున అర్ధరాత్రి సమయంలో సుమారుగా 10 ట్రాన్సాక్షన్స్కు పాల్పడి 150,000 నగదుని అపహరించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి దాదాపుగా 2 కేసుల్లో కూడా సుమారుగా 6 లక్షల వరకు కూడా చోరీకి గురైన సంగతికి సంబంధించి ఈ బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుని నమోదు చేసుకున్న ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్న సిట్యుయేషన్ బట్టి అయితే అతను చాలా హై టెక్నికల్ వాల్యూస్తో ఈ చోరీలకు పాల్పడినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం అంటే కొన్ని ఏటీఎం కార్డులను యూజ్ చేయడం, ఆ ఏటీఎం కార్డును యూజ్ చేసిన తర్వాత అమౌంట్ వచ్చే సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి అది ఏ అకౌంట్ నుంచి వస్తుంది అనేది తెలియకుండా అతను చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారని బట్టి తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం 2 ఏటీఎంలు చోరీలకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్లో 2 ఏటీఎంలలో కూడా ఈ చోరీకి పాల్పడింది ఒకే నిందితుడని గుర్తించడం జరిగింది. అతను ఉత్తరప్రదేశ్కు సంబంధించిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మరోసారి ఏమైనా ఘటన జరిగినప్పుడు కానీ లేదా ఇంకా వేరే ఘటనలో ఏమైనా అతను చోరీలో ఏమైనా అతను నిందితుడిగా ఉన్నారా అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ఆ చోరీ పాల్పడిన నిందితుడిని పట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా బ్యాంక్ అధికారులు అయితే మాత్రం ఈ హై టెక్నికల్ వాల్యూస్తో కూడిన చోరీకి నిందితుడికి సంబంధించి అయితే మాత్రం ఎప్పుడు ఏ ఏటీఎంలకి కన్నం వేస్తాడని అయితే మాత్రం భయభ్రాంతులకు గురవుతున్నారు.